ఎంత ఎదిగామన్నది కాదు, మన ఎదుగుదల ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం. ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎంతమంది ఇతరుల అభ్యున్నతికి కృషి చేస్తారు? ఎల్లలు దాటి వెళ్ళినా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఎంతమంది తిరిగి వస్తారు? పుట్టిన ఊరును అభివృద్ధి కోసం పాటుపడేవారెంతమంది? అలాంటి కోవకు చెందిన వారే అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు. ఆయన స్వగ్రామం పేటమిట్టపై TV5 స్పెషల్ ఫోకస్. ఊరు అన్నాక బడి గుడి ఉండాలని అంటారు మన పెద్దలు. పాఠశాల అంటే చిన్నారులు చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించి దేశాభివృద్ధికి దోహదపడతారు. గుడి ఉంటే సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికత పెరిగి చిన్నారులు సన్మార్గంలో నడుస్తారు. అమర్ రాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు ఇదే విషయాన్ని విశ్వసిస్తారు. విశ్వసించడమే కాదు, ఆచరించారు కూడా. చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామం పేటమిట్టలో జన్మించిన రామచంద్ర నాయుడికి పుట్టిన గ్రామానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. ఆ తపనతోనే పేటమిట్టను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గల్లా రామచంద్ర నాయుడు ఉన్న ఊళ్ళో కనీస వసతులు లేక గ్రామం నుంచి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. ఇక ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న భావనతో 4 దశాబ్దాల క్రితం అమెరికా నుంచి సొంతూరు పేటమిట్టకు తిరిగి వచ్చారు. '1983 తిరుపతి సమీపంలోని కరకంబాడి ప్రాంతంలో అమర్ రాజా పరిశ్రమను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో పుట్టిన ఊరు పేటమిట్టకు వెళ్లినప్పుడు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకునేవారు. మౌలిక వసతుల కొరత, విద్య, వైద్యం వంటి కనీస వసతుల గురించి ఆరా తీసేవారు. ఆ క్రమంలోనే సొంతూరు అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు. వైద్యం కోసం ప్రత్యేకంగా ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేశారు. గల్లా రామచంద్ర నాయుడు పరిశ్రమ ఏర్పాటు తర్వాత పేటమిట్ట గ్రామ రూపురేఖలే మారిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఊర్లో ఎవరైనా అమ్మాయి ఇవ్వాలంటే కూడా భయపడేవాళ్ళు. ఆ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయి వద్దు పేటమిట్ట అంటే అని ఒక భావన ఉండేది. ఇప్పుడు ఆ 45 ఇండ్లు 200 హౌసెస్ అండి ఇప్పుడు పేటమిట్టలో. ఈ ఊర్లో ప్రతి ఒక్కటి చాలా అభివృద్ధి చెంది చిత్తూరు డిస్టిక్లో ఎక్కడ లేని విధంగా అన్ని సౌకర్యాలు పేటమిట్టలో ఉన్నాయి. రామచంద్ర నాయుడు గారు మంచి స్కూల్స్ డెవలప్ చేశాడు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో అధునాతన వైద్య పరికరాలు, 24 గంటల వైద్య సదుపాయంతో పేటమిట్టలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రామచంద్ర నాయుడు స్థాపించారు. అయితే అది పేరుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అక్కడ వైద్య సేవలు మల్టీ స్పెషాలిటీని తలపిస్తాయి. వైద్యం మాత్రం ఉచితంగానే అందిస్తారు. రోజు ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ యావరేజ్గా పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. వాళ్ళలో ఎక్కువగా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఉండే వాళ్ళు ఎక్కువ వస్తారు. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ పేషెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ అంతా అయితే చాలా బాగుంది. ఇక్కడ వర్క్ చేయడం కూడా చాలా కంఫర్టబుల్. మౌలిక వసతుల కల్పనతో పాటు బ్యాంక్, పోస్టాఫీస్, కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడానికి వీలుగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ను కూడా ఏర్పాటు చేయించారు. దీంతో పాటు గ్రామస్తులతో కలిసి ఆలయాన్ని సైతం నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దాదాపు ఎకరా విస్తీర్ణంలో ఒకే ఆవరణలో 12 కోట్ల రూపాయలతో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో ప్రధాన ఆలయం, ఒకవైపు మహాగణపతి, మరోవైపు వేణుగోపాలస్వామి గుడి నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. 2019 జనవరిలో భూమి పూజ చేసి పనులు కూడా ప్రారంభించారు. ఆలయం కోసం రామచంద్ర నాయుడే భూమి కొనుగోలు చేశారు. అమర్ రాజా సంస్థల చైర్మన్ హోదాలో 2 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన డబ్బు మొత్తాన్ని దేవాలయ సముదాయం కోసం వెచ్చించారు. సొంత గ్రామం కోసం గల్లా రామచంద్ర నాయుడు చేస్తున్న కృషిని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. గల్లా రామచంద్ర నాయుడు గారు ఆధ్యాత్మిక విలువలు ఇవి పెంచడం కోసం స్నేహభావం, కోఆపరేషన్, ఒకరికొకరు కోఆపరేషన్ ఉండాలంటే ఒక గుడి ఉంటే బాగుంటుంది అన్నారు అనుకున్నారు. రామాలయం ఉన్నది పాతది,
అది పూరిలో ఉన్నది. తర్వాత కృష్ణాలయం ఉన్నది, అది పాడుపడిపోయింది. వాటిని తర్వాత వినాయక స్వామి, ఈ మూడు ఒకే క్యాంపస్లో నిర్మించారు. ఇది మాకందరికీ ఆ దేవుడి సేవ చేసుకున్న కొరకు మంచి అవకాశం కల్పించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి నిపుణులైన శిల్పులను తీసుకొచ్చి కోదండరాముడు, వినాయకుడు, వేణుగోపాల స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. కేరళ నుంచి ప్రత్యేక కలపతో కూడిన ధ్వజస్తంభాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఆలయాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, గుళ్లకు వచ్చే భక్తుల పిల్లలు ఆడుకునేందుకు పార్క్, గ్రామస్తులు చిన్న చిన్న వేడుకలు చేసుకునేందుకు సామాజిక భవనం నిర్మించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో ఆలయ నిర్మాణాలు పూర్తి చేశామని గల్లా రామచంద్ర నాయుడు తెలిపారు. ఊరు గాని, ప్రదేశం గాని, దేశం గాని అన్నిటి కూడా ముఖ్యమైనటివి. మనిషి ప్రోగ్రెసివ్ గా ఉండాలంటే మొట్టమొదటి జ్ఞానం కావాలి. దానికోసం ఒక గుడి అంటాం, తర్వాత అది బడి, తర్వాత నీకు కావాల్సిన సంపాదనతో మనిషి పర్ఫెక్ట్ గాడు. ఆ విధంగానే మా ఊరికి కూడా బడి కావాలని బడి కట్టాం. బడే కాదు, ఊరికి గుడి కూడా కావాలని చెప్పి అంతకు ముందుగానే అందరికి కూడా ఆపర్చునిటీస్ కావాలని చెప్పి ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. సంతృప్తిగా అందరూ కూడా డెవలప్, ఎకనామికల్గా డెవలప్ అయ్యారు. క్లుప్తంగా ఉంది, పిల్లలకు చదువులు వస్తూ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉంది. వినాయకుడి పొలంలో గట్టులో ఉండేది, అది దానికి కావాలని చెప్పి దానికి ఒక తీసుకొచ్చి ఒక చిన్న వినాయకుడి కట్టారు. తర్వాత రామాలయం ఉండింది కాబట్టి రామాలయం పెట్టాలనుకొని అవన్నీ పూర్తి చేసిన తర్వాత అంతా ఒక కాంప్లెక్స్ లాగా డెవలప్ చేశాం. ఈ మధ్యలో చిల్డ్రన్ పార్క్, యాంపీ థియేటర్ అయినాక మిగిలిన చోట్ల వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ది పార్క్. ఆ విధంగా హార్మోనియస్గా అన్ని సౌకర్యాలు ఉండేట్టు ఒకే చోట అందరూ కలిసి ఉండాలని చెప్పి ఈ కాంప్లెక్స్ లాగా తయారు చేశాం. పేటమిట్టలోని విద్యాలయాలను చూస్తే నగరంలోని కార్పొరేట్ స్కూల్స్ని తలదన్నేలా ఉన్నాయి. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అత్యంత ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలు నిర్మించారు. అక్కడ నామమాత్రపు ఫీజుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సిబిఎస్ఈ విద్యనందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 2500 మంది విద్యార్థులు ప్రస్తుతం పేటమిట్టలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని అమర్ రాజా మంగళ విద్యాలయం ప్రిన్సిపల్ దామోదర్ నాయుడు చెప్పారు. 2001 ఈ స్కూల్ను స్థాపించారు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఈ మూడు తరగతులు కలిపి 58 మందితో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాసును పెంచుకుంటూ నేడు 12వ తరగతి వరకు, సిబిఎస్ఈ స్కూల్ 12వ తరగతి వరకు ఉంది. ఈరోజు స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ 2350. ఇది ఆర్థికంగా వెనకబడిన పిల్లల చదువు కోసం గల్లా రామచంద్ర నాయుడు వినూత్న ఆలోచన చేశారు. అలాంటి వారి కోసం పేటమిట్టలో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నెలకొల్పారు. ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో వేలాది మంది యువతకు మల్టీ స్కిల్డ్ కోర్సులు నేర్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ను అందజేసి పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నారని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్ చెప్పారు. వీళ్ళు ఆ నిరుద్యోగ యువతి యువకులు, వాళ్ళు స్కిల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కానీ స్కిల్లో పెడితే వీ కెన్ మేక్ దెమ్ ప్రొడక్టివ్ స్కిల్ బేస్డ్ వర్కర్స్ ఆర్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కావాల్సిన స్కిల్ రిసోర్సెస్ తయారు చేయడం కోసం మేము మా సిఎస్ఆర్ కిందనే ఫస్ట్ మంత్ నుంచి కూడాను వాళ్ళకి నెలకి 7500 స్టైఫండ్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్. పేటమిట్టలో ఒకప్పుడు 30 ఇళ్లుండేవని గల్లా అరుణకుమారి అన్నారు. అయితే తాము అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి అది కాస్త 25 ఇళ్లకు చేరిందన్నారు. గ్రామస్తుల పరిస్థితి చూసి తన భర్త గల్లా రామచంద్ర నాయుడు చలించిపోయారన్నారు. ఆ తర్వాత గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. రామాలయం ఓపెనింగ్ మరి శంకుస్థాపన చేసి తర్వాత రామాలయం కట్టడం జరిగింది. ఈ ఊర్లో కనీసం అంటే ఒక 30 ఇళ్ళు ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు అమెరికాకు. మేము వచ్చేటప్పటికి 25 ఇళ్ళే నిలబడినాయి. అసలు ఈ ఊరు, ఇది ఒక ఊరు అనగానే కళ్ళకానే ఊరు కూడా కాదు ఇది. ఆ 25 ఇళ్ళు ఈరోజు 180 ఇళ్ళు అయినాయి మేము వచ్చిన తర్వాత, ఇదంతా డెవలప్ చేసిన తర్వాత.
డబ్బులు ఎలా సంపాదించి గొప్ప స్థాయికి వెళ్లాలని చాలా మంది భావిస్తారు. అయితే తను ఎదగడంతో పాటు పక్క వారిని కూడా తనలా మంచి స్థాయిలో చూడాలనే వ్యక్తి గల్లా రామచంద్ర నాయుడు. అనుకోవడమే కాదు, ఎంతో మంది ఎదుగుదలలో తన వంతు సహకారం అందించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారు.